ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగాకు కాల్చడం, నమలటం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ప్రాణాంతకం. నీ మనసును నమ్మినాడు, నీ ఆలోచనని నమ్మినాడు, నీ నిర్ణయాన్ని నమ్మినాడు, నీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో ముందుకై. ఇది తన ప్రయాణంలో ఒక పెద్ద మలుపు. ఈ మలుపుతో తన గమ్యాన్ని ఎలా చేరుతాడో చూసే ముందు ఇతని ప్రయాణం మొదటి నుంచి చూద్దాం. ఇతని పేరు మంగళం సర్వేష్ కుమార్. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పురుష లక్షణం రాలేదు. అదేనండి, ఇంకా ఉద్యోగం ఏం రాలేదు. దానికోసం ఈ మధ్య పేరు మార్చుకున్నాడు. ఇప్పుడు ఇతని పేరు సర్వమంగళం. చూడండిరా, చదువుకోకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగం సాధ్యోగం లేకుండా బేవర్స్ లెక్క తిరుగుతారు. గీసువంటి మాట్లాంటే అమ్మ చాలా పరేషాన్ అవుతుంది. ఎట్లయిన తొందరగా ఉద్యోగం కొట్టి అమ్మను ఖుషి చేయాలి. ఇంతసేపు ఏడకపోయినావురా, అన్నానికి కూడా రాలే. అన్నం గాడినే ఉంది, తినిపో. మాట్లాడుతుంటే ఏడకపోతున్నావురా. ఆకలి దీనికే తెలియదు, నేనే పోయి అట్టాలి. మళ్ళీ ఆడికరా. మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకోలే, రోజు గుర్తు చేయాలనా? ఏంది ఇగో ఈ టాబ్లెట్ వేసుకో. అర్జెంట్ పని ఉండి అదిగా ఇంటికి పోతున్నా. రాత్రి ఆడే పడుకొని పొద్దుగాలు వస్తా. నువ్వు జాగ్రత్త ఉండు, రాత్రి టాబ్లెట్ వేసుకోవడం అది మరొక. ఒరే
రే ముక్కేరే నాయనా ఎంతసేపు రాగన్న టైం బ్యాడ్ నడుస్తుంది ఒక్క ముక్క ఎక్కలేదు చక్కగా ఒక్కసారి కూడా ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ గుమ్మం కూడా దొక్కలేదు మనం. అయినా రేపు వచ్చే రిజల్ట్ కి ఇప్పుడేం పరిచయం రా నీకు. చెప్పింది సకంగిలు, కరీంనగర్ లో పిత ఎరకే కదా. నీ పైసలు నీ దోస్ కదిలిటోడు ఆడా. కండ్లు పోతాయి, పిత మస్తు పవర్ఫుల్. అయితే తెల్లారిందాక పితృదేవులు తను పడితే ఎగ్జామ్ పక్కా పాస్ అవుతావు అని పిత చెప్పిండు. మామా నేను అంటే నేను కూడా పాస్ అవుతా. పక్కా పాస్ అవుతావురా, పితా మాట అంటే తూట లెక్క. అయితే చిల్లి పోదాం నడరా, బొద్దు పోయేటట్టుంది. ఇదేంద్రా బొందలగడ్డకు తీసుకొచ్చినావు? గదే పితృదేవతలు బండాలని చెప్పింది కదా. అవులాగా పితృదేవతలు అంటే దేవతల్లో కాదు టైప్ అనుకున్నారా? ఇదేంద్రా దయ్యాల కాడికి తీసుకొచ్చినావు నువ్వు? అంటే అది పితా చెప్పిండ్రా, ఈడ పండుకుంటే ఎగ్జామ్ పాస్. భయమారా నీకు? నువ్వంకిరా భయము, టైగర్ యాదగిరి ఇక్కడ. నాకు భయం అవుతుందిరా, నా కోసం పడుకోరా ప్లీజ్. సరేపా. లేచేది ఆకులు దుమ్మే కదరా. అగో ఆ రాళ్ళ మన లేస్తున్నాయా? ఇది సాదా గాలేరా అబ్బాయి. గిరి ఆగురారా, నేను కూడా వస్తున్నా. అరే సర్వం నేను పోతున్నారా, నువ్వు కూడా దుంకేదా? అరే ఒకవేళ నువ్వు ఆ పని మధ్యలో వదిలి వస్తే నీకు జీవితంలో ఉద్యోగం దొరకదు. నీకు భయం వేసినా తుఫాను వచ్చినా భూమి బద్దలైనా ఒక్కడే నా పేరు జపం చేస్తూ అక్కడే ఉండాలి. పితోస్మే. చెప్పినట్టు రాత్రంతా ఆడేబడినా నేను ఎగ్జామ్ పాస్ అవుడు గ్యారంటీ. అరే యాదగిరి, అరే సమాధుల దగ్గర పడుకుంటే పాస్ అయితే ఆడరా? ఆ సర్వేస్ చేయడానికి ఎట్లా దిమాక్ లేదు? నీ దిమాక్ ఏమైంది? అరే ఓ పాగలుగా, ఆగు ఆగు. సమాధులలో పడుకుంటే పాస్ అయితే ఆడరా? అంటే మా పితా చెప్పిన అవులాగానే మాటలు వినుకుంటు నువ్వు పాగలుగానే అవుతున్నావు రా. ఇటువంటి ఫాల్తు లెక్కలు చేస్తున్నావు. నువ్వు పోతే పోయినావు, ఆడు చూడు. కరెన్సీ అడుగుతున్న కాకిలా అన్న ఏమైంది అన్న? దిస్ ఇస్ టు యు నిన్న రాత్రి నేను పడుకున్నుంటే నేను కూడా పాస్ అవుతుండే. నాకు తెలుసు బేట, నా కొడుకు ఎప్పటికైనా సర్కారీ కొలువు కొడతాడని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పోవాలా. ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగం వచ్చే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకు. అసలే ఊళ్ళో కళ్ళు మంచివి కావు. ఇత మీదైతే ఎగ్జామ్ పాస్ అయినా, రేపు బేస్తవారం 10 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉంది, దాన్ని కూడా మీరే గట్టెక్కించాలి పిత. జై పితా. నాయన సర్వం, నువ్వెప్పుడు పుట్టావు? ఏప్రిల్ 16, 84 పిత. 84 ఏప్రిల్ 16 పాచికల్లో 3 సర్వమంగళం పడే నువ్వు నీ జాతకం ప్రకారం ఇంటర్వ్యూకి 10:30 దాటిన తర్వాతనే వెళ్ళవలే. క్షమించాలి, ఇంటర్వ్యూ 10 గంటలకే పిత. అమాయకుడ, పాచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి, నువ్వు 10:30 దాటిన తర్వాతనే ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించాలే. గట్లనే పిత. పితోస్మే. ఎల్లొస్తానా? రే సర్వం ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్న.
నన్ను 10:30కి ముందు పిలవకుండా ఉండేదట చూడు స్వామి. ఛీ, దీనమ్మ జీవితం. దేవుడా, నన్ను నెక్స్ట్ మాత్రం పిలవకుండా ఉండేదట చూడు స్వామి. మంగళం సరోజ్ కుమార్, అప్లికేషన్ నంబర్ AQ921. ఏయ్, ఆ క్యాండిడేట్ వచ్చిందమ్మా చూడు. వచ్చిందనా? ఎప్పుడో 8 వచ్చిండు. వచ్చిందా? ఎడుగండి మరి సార్. ఒక ఆయన టాయిలెట్కి పోయిండు, అది నాకు చెప్పే పోయింది సార్. పాప ఇంటర్వ్యూ మిస్ అవుతుందేమో. చూసినామంటావా? జర అర్జెంట్గా చూసావా? టైం అవుతుంది, ఒక 3 మేనేజ్ చేస్తే సరిపోతుంది. వస్తానన్నా సారు, 2 వస్తా అన్నాడు. వాని సంగతి తర్వాత చూసాను, నువ్వు నడు లోపలికి ముందు. నేనెందుకు అన్న, గాయన ఇంటర్వ్యూ కదా పాపం. పో, ఇదేంది? సరేనా, తప్పైందా? నమస్తే. ఏమైంది బేటా? అరే నువ్వు టెన్షన్ పడుకో బేటా, పని అవగానే ఫస్ట్ నాకే ఫోన్ చేయి. ఎంఏ హిస్టరీ? అవును సార్. చూడు మిస్టర్ సర్వేష్ కుమార్, సార్ నేను హిస్టరీలో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే సార్. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ సార్. రాంగ్ ఆన్సర్. కరెక్టే కదా సార్? నువ్వు చెప్పేది 1947 తర్వాత. భారతదేశం అనేది త్రేతయుగం నుంచి ఉంది. రాష్ట్రపతి అంటే రాజు అని అర్థం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ భరతుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? శాతవాహన సామ్రాజ్యంలో శ్రీముఖుడి ఆస్థాన మంత్రి తిమ్మరదాస్ సార్. ఇస్ ద రాంగ్ ఆన్సర్ అగైన్. కరెక్టే కదా సార్? హోల్డ్ ఆన్, టెక్నికల్ గా ఆంధ్రప్రదేశ్ 1956 వచ్చింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రకాశం పంతులు. హిస్టరీలో 0. కనీసం స్పోర్ట్స్ అన్నా తెలుసా? తెలుసు సార్. ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? క్రికెట్ అంటే ఇష్టం సార్. ఎర్లీ 80s లో భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చింది ఎవరు? 1983 కపిల్ దేవ్ వెస్టిండీస్ మీద తెచ్చింది సార్. వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఒకటేనా? 83 కంటే ముందు 81 భారతదేశానికి బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ తెచ్చింది ప్రకాశ్ పదుకోనే, ఫాదర్ ఆఫ్ దీపిక పదుకోనే. క్రికెట్ లేమో అనుకున్నా సార్. ఫైనల్ క్వశ్చన్, 2011 వరల్డ్ కప్ ఏ దేశం నెగ్గింది? అంటే అది క్రికెట్ బ్యాడ్మింటన్ ఫుట్బాల్? తొక్కుడు బిల్ల సార్. 2011 వరల్డ్ కప్ జరిగింది, క్రికెట్ ఒకటే. ఇందాక క్రికెట్ అంటే ఇష్టం అన్నావు, ఇంకా సర్దేసుకో, మన ఇంటర్వ్యూ అయిపోయింది. అదిగా సార్, నాకు దీని ఆన్సర్ బేటా బోలో సార్. ఇండియా సార్, ధోని కొట్టాడు సార్. షబాష్, నాకు తెలుసు బేటా, నీది యుఎస్ చాతకం అని. ప్రసాద్ గారు మా వాడికి ఇంత మాట అంటే తూట లెక్క. 2 వెయిట్ చేస్తే బాగుండేది, ఇంకా ఉద్యోగం రాదు. మా వాడు కూడా వెళ్తున్నాడు యుఎస్, 10 పుల్లారెడ్డి స్వీట్లు కొని స్టాఫ్ అందరికి పంచాయి. థ్యాంక్ యూ, మళ్ళీ చేస్తానయ్యా. ఓ, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా? అవును సార్. సారీ, నేను టెన్షన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేసి నిన్ను టెన్షన్ లో పెట్టాను. అయినా నువ్వు బాగా ట్రై చేశావు. You are selected. Your posting is in Kakinada. Next week, joining. Get ready, sir. Rajgaru, Mawad ki visa vachindandi.